హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిక్సెల్ ల్యాబ్లో తెలుగు ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అను ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అను ఫాంట్స్ పిక్సెల్ ల్యాబ్లో వస్తాయా రావా, వస్తే ఎలా వస్తాయి, యూనికోడ్ టు నాన్ యూనికోడ్ పిక్సెల్ ల్యాబ్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకొని ఏదో ఒకటి టైప్ చేద్దాం. టెక్స్ట్ టూల్ తీసుకొని ఎస్ఆర్ క్రియేటివ్ అడ్ అనే టైప్ చేస్తున్నాను. ఇందులో మనకి ఇన్బిల్ట్ అంటే డీఫాల్ట్గా ఉన్న ఫాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లై చేసి చూద్దాం. ఇక్కడ ఫాంట్స్ అనే కాలం ఉంది, మై ఫాంట్స్ ఉంది, రీసెంట్ ఉంది. ఈ పిక్సెల్ ల్యాబ్తో వచ్చే ప్రతి ఒక్కదాన్ని మనం అప్లై చేసి ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ మై ఫాంట్స్ చూస్తే ఇక్కడ మొత్తం ఖాళీగా ఉన్నాయి, ఇందులో ఏ ఒక్క ఫాంట్ లేదు. అయితే మనం ఇందులోకి ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. టీ ప్లస్ ఉన్న దగ్గరనేమో సింగిల్గా ఒక్కొక్క ఫాంట్ సెలెక్ట్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫోల్డర్ ప్లస్ ఉన్నదాన్నేమో ఫాంట్స్ ఫోల్డర్ ఏదైతే ఉందో మన ఫోన్లో దానిలోకి వెళ్ళి ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టీ ప్లస్ని క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా, అజంతా, అక్షర ఇవన్నీ అను ఫాంట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్రహ్మ, దీపిక, ధరణి, గీత అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నవి కొంచెం ఓపికగా చూడండి. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అన్నీ సెలెక్ట్ చేసి నేను ఓకే చేస్తే ఇవన్నీ చూసారా, మై ఫాంట్స్లోకి అను ఫాంట్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఫోల్డర్ వైజ్గా వెళ్ళి ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ ఫోల్డర్ క్లిక్ చేశాక ఫాంట్స్ ఫోల్డర్ ఉంది, మై ఫాంట్స్, న్యూ ఫాంట్స్ అనేది టైప్ క్లిక్ చేసినాక ఇక్కడ యాడ్ డైరెక్టరీ అంటే ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ నేను సింగిల్ ఫాంట్ సెలెక్షన్లోకి వెళ్ళి ఇంకా నాది ఇంకో డౌన్లోడ్ చేసుకున్నాను. నేను కస్టమ్ ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు అవి ఎలా ఇన్స్టాల్ చేసుకుంటానో కూడా మీకు చూపిస్తాను. ఫాంట్స్ అనే ఫోల్డర్లో ఇవన్నీ నేను నాకు నచ్చి గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నవి. డా ఫాంట్స్ అని ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. అయితే ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. ఇందాక అను ఫాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో తెలుగు మన యూనికోడ్ ఫాంట్స్ ఉంటాయి కదా, యూనికోడ్ ఫాంట్స్ అంటే సురవరం, దూర్జటి, గిడుగు, రామభద్ర ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇవన్నీ సెలెక్ట్ చేసి ఓకే చేశాం. సో ఇప్పుడు మై ఫాంట్స్లో ఇవన్నీ చూసారా, ఇంగ్లీష్ ఫాంట్స్ ఉన్నాయి అండ్ దెన్ మన తెలుగు యూనికోడ్ ఫాంట్స్ పొట్టి శ్రీరాములు ఉంది, రామభద్ర ఉంది, పురుషోత్తమ ఉంది, రవిప్రకాష్ ఉంది, సితార, శ్రీకృష్ణదేవరాయ, శ్యామల, వేమన, తిమ్మన ఇవన్నీ యూనికోడ్ ఫాంట్స్. పైన ఉన్న ఇంగ్లీష్ చూసారా, ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా మనకి ఆ ఫాంట్ అనేది మన టెక్స్ట్కి అప్లై అయిపోతుంది. ఆ ఫాంట్ మనకు ఓకే అనుకుంటే ఓకే చేస్తే అది ఓకే అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ తీసుకొని అను ఫాంట్స్ అసలు సపోర్ట్ చేస్తుంది లేదో చూద్దాం. టెక్స్ట్ తీసుకొని ఇప్పుడు నేను మనం యూనికోడ్ టైప్ చేసి నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేస్తాం కదా, నాన్ యూనికోడ్ కీబోర్డ్ నాకు తెలుసు కాబట్టి టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఒక వర్డ్ టైప్ చేసి ఓకే చేస్తాను, టీ తర్వాత ఓకే. ఓకే చేసినాక ఇప్పుడు మనం అను ఫాంట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కింద ఆప్షన్లో ఏబి అని ఉంది కదా ఫాంట్ అని, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఫాంట్స్ ఓపెన్ అయింది. మై ఫాంట్స్కి వెళ్ళి ఇవన్నీ అను ఫాంట్స్ కదా సెలెక్ట్ చేస్తాను. చూసారా, మనం సెలెక్ట్ చేసినా కూడా అక్కడ ఫాంట్ అయితే మారట్లేదు, తెలుగుకి మారట్లేదు. అంటే యూనికోడ్ నుంచి నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేస్తే పిక్సెల్ ల్యాబ్కి సపోర్ట్ చేయట్లేదు. సో అది డిలీట్ చేసి ఇప్పుడు నేను మీకు మెథడ్ చెప్తాను. నేను ఆల్రెడీ ఇక్కడ మనం పిక్సెల్ ల్యాబ్లో ఎలా వాడచ్చు అంటే పిఎన్జీ లాగా సేవ్ చేసుకొని అను ఫాంట్స్ని తీసుకొచ్చి యూజ్ చేయొచ్చు. అక్కడ మనం కరెక్షన్ అయితే చేసుకోలేం. లేదు అంటే ఫోటోషాప్ నుండి మనం యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్షన్ చేసిన తర్వాత వర్డ్లో కన్వర్ట్ చేసుకుంటాం కదా, వర్డ్లో కన్వర్ట్ చేసుకొని నేను డాక్యుమెంట్ లాగా సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకొని ఫోన్లో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను సేవ్ చేసుకున్నది అనమాట ఇది. కానీ మీకు ఒకటి చెప్పాలి, బాక్సెస్ లాగా ఓపెన్ అయితే అది ఖచ్చితంగా అను ఫాంట్కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్ కాకుండా డాట్స్ కానీ ఏబీసీ అంటే ఇంగ్లీష్ టైటిల్ లాగా కనిపిస్తే అది మనకు అను ఫాంట్ సపోర్ట్ చేయదు.
ఇక్కడ ఫుల్ బాక్సెస్ లాగా వచ్చింది కాబట్టి అను ఫండ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని నేను లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసి కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని నెక్స్ట్ మనం పిక్సెల్ ల్యాబ్ యాప్కి వెళ్ళి ఫాంట్ టెక్స్ట్లు తీసుకొని డబుల్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేస్తే చూసారా ఇక్కడ కూడా బాక్సెస్ వచ్చేసింది. మరి దీనికి మనం అను ఫాంట్ సెలెక్ట్ చేస్తే అను ఫాంట్ సెలెక్ట్ అవుతుంది లేదో చూద్దాం. ఇక్కడ ఏబీ సెలెక్ట్ చేసి ఫాంట్కి వెళ్ళి మై ఫాంట్స్లో అను ఫాంట్ సెలెక్ట్ చేస్తే చూసారా ఫాంట్ మారిపోయింది. దైవ నియమ నిబంధనలు మారిపోయింది. ఇక్కడ చూసారా నేను ఒకటొకటి సెలెక్ట్ చేస్తున్నాను. బాపు, అమృత, అక్షర అనేది అను ఫాంట్ కాదు కాబట్టి మారలేదు. సోనక్ దీపిక, ధరణి, గీత, ఇలా ప్రగతి, ఇలా మనం ఏది క్లిక్ చేసినా అది మారిపోతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఏంటంటే యూనికోడ్ నుంచి నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేస్తే పిక్సెల్ ల్యాబ్కి సపోర్ట్ చేయదు. దాన్ని మనం యూనికోడ్ నుంచి నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేసి ఫోటోషాప్లోకి తీసుకెళ్లే ముందు ఎప్పుడైతే ఎంఎస్ వర్డ్లో దాన్ని కన్వర్ట్ చేసుకుంటామో కన్వర్ట్ చేసుకున్నాక మాత్రమే ఫోటోషాప్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ అలాగే ఎంఎస్ వర్డ్లో సేవ్ చేసుకున్న డాక్యుమెంట్ని నేను ఇక్కడ వచ్చి కాపీ చేసి పేస్ట్ చేస్తే మాత్రమే నాకు వచ్చింది. నేను డైరెక్ట్ ఇక్కడ యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేసి తీసుకొచ్చి పిక్సెల్ ల్యాబ్లో పెడతా అంటే రాదు. సారీ, మీరు అలా ట్రై చేస్తే మాత్రం అది అస్సలే రాదు. సో ఇలా నేను చేసిన విధంగా ఎంఎస్ వర్డ్లో మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేసి దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే మాత్రం మీకు వస్తుంది. సో ఈ దైవ నియమ నిబంధనలు అనేది నేను మంచిగా మీకు ఒక అలైన్మెంట్లో సెట్ చేద్దామని అనుకుంటున్నాను. మిడిల్లోకి రావాలి, దైవ అనేది మిడిల్లోకి రావాలి, నియమ నిబంధనలు మిడిల్లోకి రావాలి. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం అలైన్మెంట్ క్లిక్ చేస్తే అవి మిడిల్కి కావట్లేదు, మిడిల్కి సెట్ కావట్లేదు. లెఫ్ట్ ప్యాడింగ్, రైట్ ప్యాడింగ్ చేసినా కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఆ టెక్స్ట్ పాత్ కానీ మారట్లేదు. సో ఇప్పుడు దీన్ని మనం డూప్లికేట్ చేసుకుందాం. లేయర్స్ టూల్కి వెళ్ళి లేయర్స్ ప్యానల్కి వెళ్ళి డూప్లికేట్ చేసుకొని ఇక్కడ దైవ అనేది పై అనేది నేను డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసి ఓకే చేశాను. నియమ నిబంధనలు ఉంది అందులో. నెక్స్ట్ కింద దాంట్లో నియమ నిబంధనలు తీసేసేయాలి. కింద తీసేస్తే పైన దైవ మాత్రం మిగిలి ఉంటుంది. ఇప్పుడు దైవ అనేది పైకి మనం సెట్ చేసుకొని నియమ నిబంధనలు పెట్టుకుందాం. ఎస్ఆర్ క్రియేట్ వాట్ అవుద్ది కూడా తీసేసినాను. ఓకే, నేను స్కేల్ చేస్తున్నాను. అవుట్కి పోయింది కదా, మళ్ళా బ్యాక్ వచ్చి పైన సెట్ చేసుకొని నియమ నిబంధనలు అన్నీ మిడిల్కి సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని ఫాంట్ సైజ్ మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకొని కావాల్సిన కలర్ను కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేశాను, ఎల్లో అండ్ బ్లూ సెలెక్ట్ చేసి స్ట్రోక్ ఇస్తున్నాను. స్ట్రోక్ ఏమి వేయాలి, ఇక్కడ బ్లాక్ ఉంది, నేను గ్రీన్ ఇచ్చాను, పెద్దగా బాగాలేదు, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఇచ్చిన. ఓకే, నెక్స్ట్ డ్రాప్ షాడో. డ్రాప్ షాడో వచ్చేసి వైట్, బ్లర్నెస్ తగ్గించాను, ఆఫ్సెట్ ఎక్స్ వచ్చేసి పెంచాను, కొంచెం బ్లాక్నెస్ అనేది పెరిగింది. ఆఫ్సెట్ ఎక్స్ అంటేనేమో లెఫ్ట్కి పెరుగుద్ది, ఆఫ్సెట్ వై అంటేనేమో డౌన్కి పెరుగుద్ది డ్రాప్ షాడో. ఒపాసిటీ మీకు ఎంత కావాలో అంత పెంచుకొని పెట్టుకోవచ్చు. నేను 68 పెట్టాను, ఓకే చేశాను. నెక్స్ట్ వచ్చేసి కలర్ నియమ నిబంధనలకు మారుస్తున్నాను. ఆరెంజ్ పెట్టాను. నెక్స్ట్ స్ట్రోక్ డ్రాప్ షాడో, మీకు నచ్చినట్టుగా డ్రాప్ షాడో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వైట్ ఇచ్చాను, బ్లర్నెస్ పెంచాను, ఆఫ్సెట్ ఎనబుల్ చేసి ఆఫ్సెట్ ఎక్స్ 5, ఆఫ్సెట్ వై 6, అంటే మీరు ఎట్ అంటే అటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్లర్నెస్ ఎంత పెంచితే అంత పెరుగుద్ది. డ్రాప్ షాడో సెట్ చేసుకోవచ్చు. స్ట్రోక్ వైట్ ఇస్తే బాగుంటుంది, వైట్ ఇచ్చేసాను. నెక్స్ట్ సైజు కొంచెం పెంచాను, స్ట్రోక్ విడిచి పెంచాను. నెక్స్ట్ దీనికి కూడా స్ట్రోక్ వైట్ పెడితే బాగుంటుంది అనుకున్నాను, మార్చేసాను. దయవాకు కూడా స్ట్రోక్ వైట్ పెట్టేశాను. జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఇలా చేస్తున్నాను. థంబ్నెయిల్కి చేస్తే వేరే విధంగా చేస్తాము. ఇది అర్థం చేసుకుని మీకు జస్ట్ అను ఫాంట్స్ ఇందులోకి వస్తాయా రావా, వస్తే ఎలా వస్తాయి అని చెప్పడం కోసం మాత్రమే, అండ్ తెలుగు ఫాంట్స్ పిక్సెల్ ల్యాబ్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చూపించడం కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తాను. గమనించగలరు, మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి అంటే లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినాక ఇమేజెస్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అప్లై అయిపోతుంది. రెడ్, అటుపోతే బ్లాక్, బ్లూ, మీకు ఏది నచ్చితే అది అప్లై చేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. ఇది ఓకే అనిపిస్తుంది. జస్ట్ డార్క్ కలర్ మీద లైట్ కలర్స్ ఎలివేట్ అవుతాయి కాబట్టి అవి సెలెక్ట్ చేస్తున్నాను. అవి సెలెక్ట్ చేసి టెక్స్ట్ అలైన్మెంట్ చేసుకుంటాను. సో ఇలా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్, నచ్చిన టెక్స్ట్ని
మీరు పిక్సెల్ ల్యాబ్లో అలైన్మెంట్ చేసుకొని అన్ని ఫాంట్స్ని కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. ఇంకోటి నాన్ ఇంకోటి కన్వర్ట్ చేసి మాత్రం వాడుకోలేరు, అది మాత్రం గమనించండి. ప్లీజ్ దయచేసి ఇలా మీకు నచ్చిన ఫాంట్ని నచ్చిన టెక్స్ట్ని ఎంఎస్ వర్డ్లో కన్వర్ట్ చేసుకొని డిఫాల్ట్గా పెట్టుకొని ఉంటే మాత్రమే, మీరు సేవ్ చేసుకొని ఉంటే మాత్రమే ఇలా చేయొచ్చు. ఇప్పుడు సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అని ఆ ప్రాజెక్ట్ నేమ్ పెట్టాను, దైవ అని పెట్టి ఓకే చేశాను. ఇప్పుడు యాడ్ వస్తుంది, స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ సేవ్ యాజ్ ఇమేజ్ అని పెట్టి ఇక్కడ జేపెగ్గా పిఎన్జీ అని ఉంటుంది. సో నేను జేపెగ్ ఫార్మాట్లో సేవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సేవ్ టు గ్యాలరీ అంటే అటమిటిక్గా సేవ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఆప్షన్ చూసారా, రౌండ్స్ ఉండి మై ప్రాజెక్ట్స్ క్లిక్ చేస్తే ఇందులో మనం సేవ్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి డిఫాల్ట్గా. పిక్సెల్ ల్యాబ్లో మనం ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ. సో ఇక్కడ ఏం చూసారా, దైవ ఆల్రెడీ ఇందాక సేవ్ చేసిన ప్రాజెక్ట్ కూడా ఉంది. సో ఈ విధంగా మనం చేసిన ప్రాజెక్టులన్నీ మనం రీఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ రీఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.